ఈరోజు అసంఘటిత కార్మికులందరినీ ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేసి వారికి సామాజిక భద్రతతో పాటు వివిధ సంక్షేమ పథకాలను అందించడం ముఖ్య ఉద్దేశంగా ఈ శ్రమ్ కార్డు నమోదు ప్రక్రియను ఉచితంగా చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవడానికి ఆధార్ నంబరు, ఆధార్ లింక్ చేసిన మొబైల్ నంబరు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మన వద్ద ఉండాలి. ఈ శ్రమ్ నమోదుకు అర్హులు అసంఘటిత కార్మికులు, ఈపీఎఫ్ ఈఎస్ఐ సదుపాయం లేనివారు, ఆదాయ పన్ను చెల్లించిన వారు, 16 నుండి 59 సంవత్సరాలలోపు వయసు ఉన్నవారు దీనికి అర్హులు. ఈ శ్రమ్ నమోదు వల్ల ప్రయోజనాలు: నమోదు కాబడిన ప్రతి ఒక్కరికి 12 అంకెలు గల ప్రత్యేక గుర్తింపు కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్డు ఉంటేనే ప్రభుత్వం అందించే అన్ని సామాజిక భద్రతా పథకాలు, వివిధ సంక్షేమ పథకాలు వర్తింపజేయడం జరుగుతుంది. ఇందులో నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి 1 సంవత్సరం పాటు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద 2 లక్షల రూపాయల ప్రమాదం మరణ అంగవైకల్య బీమా ఉచితంగా కల్పిస్తారు. అదేవిధంగా ప్రభుత్వం అసంఘటిత కార్మికుల కొరకు చేసే పథకాలు, విధానాలకు ఈ డేటాబేస్నే ప్రామాణికంగా తీసుకొని ఉన్నారు. వలస కార్మికులు ఎక్కడ ఉన్నారో గుర్తించి వారికి ఉపాధి కల్పించడం ముఖ్య ఉద్దేశం. గూగుల్ నందు ఈ శ్రమ్ అని టైప్ చేస్తే ఇక్కడ చూపినట్లు కనిపిస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేస్తే సైట్ ఓపెన్ అవుతుంది. లింకును కూడా కింద డిస్క్రిప్షన్లో మీకు ఇచ్చాను, చూసుకోండి. మొదటగా మనకు ఆధార్తో లింక్ అయిన ఫోన్ నెంబర్ను అక్కడ ఎంటర్ చేయాలి. అక్కడ కనిపిస్తున్న క్యాప్చర్ను మనము కరెక్ట్గా చూసి ఎంటర్ చేయాలి. అయిన తర్వాత మనం ఈపీఎఫ్ మనకు ఉందా లేదా అనేది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి. అప్పుడు మన సెల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది, దాన్ని కూడా వాళ్ళు చూపెట్టిన బాక్స్ నందు అప్డేట్ చేయాలి. తర్వాత మన ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి అక్కడున్న క్యాప్చాను ఎంటర్ చేయాలి. ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది, దానిని మనం అక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేయాలి. రెండవదిగా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మన మొబైల్ నెంబరు, ఈమెయిలు, మ్యారిటల్ స్టేటస్, మన ఫాదర్ లేదా హస్బెండ్ నేము, సోషల్ కేటగిరీ, నామినీ డీటెయిల్స్ పూర్తి చేయాలి. నెక్స్ట్ మన కరెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ను ఎంటర్ చేయాలి. అటు తర్వాత మన క్వాలిఫికేషన్స్, మన మంత్లీ ఇన్కమ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ మన ఆక్యుపేషన్ డీటెయిల్స్ అంటే వృత్తి వివరాలు ఎంటర్ చేయాలి. చివరగా బ్యాంక్ అకౌంట్ నంబరు, బ్యాంక్ బ్రాంచ్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయాలి. అంతే, మన ఈ శ్రమ్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.